విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా త్రివిక్రమ వర్మ బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి బదిలీ అయిన కమిషనర్ శ్రీకాంత్ నుండి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. నగరంలో డ్రగ్స్, గంజాయి, విమెన్ ట్రాఫికింగ్, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని ఈ సందర్భంగా నూతన కమిషనర్ త్రివిక్రమ వర్మ తెలిపారు. కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బదిలీ అయి జి కృష్ణకాంత్ బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణ తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తర్వాత ఈరోజు నాకు ముఖ్యంగా నేను మన సీఎం సార్కి, తర్వాత మన డీజీపీ సార్కి యాక్చువల్గా నేను ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చి నా మీద ఎంతో నమ్మకం పెట్టి నాకు ఒక ప్రెస్టీజియస్ డిస్ట్రిక్ట్ని నాకు ఎస్పీగా పంపించినందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ముందుగా నా గురించి చెప్పాలంటే నేను అనంతపూర్ జిల్లావాసిని. సో అనంతపూర్లోని గుత్తి మండలం, తర్వాత ఎస్ఎస్ పల్లి మా విలేజ్. సో నేను టెన్త్ వరకు జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ శంకరానంద గిరిస్వామి జూనియర్ కాలేజీలో చేశాను. డిగ్రీ అనంతపూర్ బీఎస్సీ బయోటెక్నాలజీ, తర్వాత ఎంఎస్సీ అనిమల్ బయోటెక్నాలజీ, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నాల్ హర్యానాలో చేశాను. దాని తర్వాత నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో 2017లో నేను ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాను. సో ఆంధ్ర క్యాడర్కి వచ్చాను. దాని తర్వాత ఏఎస్పీ చింతూరుగా నేను 9 మంత్స్ చేశాను. దాని తర్వాత అక్కడే ఓఎస్డీ రంపచోడవరంగా 1 ఇయర్ నేను అక్కడ వర్క్ చేశాను. సో అక్కడ ముఖ్యంగా మేము మెయిన్గా అక్కడ వర్క్ చేసినది అంటే మనకు గోదావరి ఫ్లడ్స్ ఉన్నాయి, తర్వాత అది మావోయిస్ట్ అఫెక్టెడ్ ఏరియా. సో మావోయిస్ట్ అఫెక్టెడ్ ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్ వర్క్ చేశాను. దాని తర్వాత మనకు గాంజా సంబంధించినవి కూడా మనం అక్కడ వర్క్ చేసాము. ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పుడు చింతూరు సబ్డివిజన్ ఏదైతే ఉందో